బాబు నమస్తే నమస్తేనే ఏం పేరు నారాయణ రెడ్డి విరాటి నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి శ్రీరాములపల్లేపల్లి హుజరాబాద్ కమలపురం మండలం కింది ఈ ఊర్లు మీకు ఎలక్షన్ తెలుసు సార్ ఇప్పుడు ఏటాల రాజేందర్ ను ఇదివారు దాకా పెద్ద కొడుకు లెక్క తెలంగాణలో వాడుకున్నాడు కేసీఆర్ వాడుకొని మంచితనంగా పోతే ఓర్వలేక ఇవాళ బయటికి పంపిండు కేసీఆర్ ఈటాలాజ్ అందరు రైతుల తరఫు ఉన్నాడు అన్నిట్లా ఉన్నాడు ఆయన అన్ని బాగు చేసిండు ఆయన ఆర్థిక శాఖ మంత్రి అవుడితోటి మాకు రోడ్లు భవనాలు ఇవన్నీ పెద్ద బాట తెలంగాణ రాకముందు తెలంగాణ కొట్లాడే ముందు సుతం మాకు పిల్లలు జల్లలు కూలలు నడవగని బాటను సాంక్షన్ చేయించుకొచ్చి భగవాన్ రెడ్డి ఉన్నప్పుడు మేము వారం రోజులు తిరిగినాం సారు ఎట్లా అంటే నేను జయిస్తాను నేను కొట్లాడతా అన్నాడు ఆ రోడ్డు పోయించండు అక్కడికి ఇక్కడ పోయించుండు మేము తెలంగాణ తిప్పలా పడ్డం అదొక పేరు బాగా వచ్చింది కూలోడు నాలుడు ఎడ్లు బండ్లు సైకిల్ మోటార్ల మీద పోయి వ్యవసాయం చేసుకుంటాను సార్ ఇప్పుడు బండ్ల మీద పోతాను సార్ సైకిల్ మోటార్ల మీద పోయి మోటార్లు వేసుకుంటాను కెనాల్ నీళ్ళు కట్టుకుంటాను కెనాలికి సుత సెల్ట్ ఉన్నదంటే సుత ఒక వారం రోజులలో బండ్లు పెట్టి సెల్టర్ తీయించి శనిగరం నీళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది నాది అరవై ఉంటుంది అరవై ఉంటుంది కాదే ఎవరు అడిగినా ఈటల రాజేందర్ ఈటలు రాజేందర్ అంటారు ఎందుకు ఈటలు రాజేంద్ర బాబు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేకు కొత్త పదవిగా తెలంగాణకు వచ్చిన కాంచెలు మాకు ఏలాంటి ద్రోహం చేయలేదు ఏలాంటిదైనా లాంటిదైనా తమ్ముని లెక్క అన్న లెక్క ఎవరైనా హాస్పిటల్లో పడ్డ ఆపతున్న సంపద ఉన్న కడప కడపకు తిరిగి మమ్మల స్వీకరించిండు మమ్మల్ని గౌరవించిండు నిజం సార్ నిజం క్యాన్సర్ బీమార్ వచ్చిందంటే కుమ్మరోళ్ళ పిల్లగానికి ఒక హాస్పిటల్ ఉండే ఐదు ఆరు సార్లు తిరిగి ఆయన పండుసిప్పించు బాగు చేసిండు ఇప్పటికీ మంచిగా ఉన్నాడు తలుసుకుంటాడు ఏ పద ఏ మనిషి హాస్పిటల్ ఉండే ఆయన గౌరవించి అడుగు సేవ చేసిండు ప్రతి ఒక్క మానవునికి ఈ నాలుగులు కాదు తతిమ్మ ఊళ్ళల్లో సుత ఆయన పేరు ఉన్నది సో టిఆర్ఎస్లు ఏమంటున్నారు అంటే ఈటల రాజేంద్ర గెల్త్ ఇక్కడ ఉరిగేది ఏం లేదంటారు నిజమైన ఈటల రాజేందర్ గెలితనే మాకు అన్ని స్త్రీల సౌకర్యం చేస్తారు కళ్ళ వంట తానన్న మాటలు ఇది ఆ టిఆర్ఎస్ కళ్ళ మంటతానన్న మాటలు ఆయన మీద ఓర్పు లేక ఆయన పైసలు ఇచ్చాడు కదా సార్ ఆర్థిక శాఖ మంత్రి వచ్చిన కాని ఇవన్నీ మంచిగా మాకు ఆయన ఎందుకు ఆయన దుడ్లో పోసుకున్నాడా ఇంట్లో బత్తాల కొద్ది రూపాయలు దాసుకున్నాడా అందరికి సేవ చేసాడు అది అది చాలా సర్వ అబద్ధాలు చేసి ఆయన పక్కతో తొప్పియాలని ఈ కేసీఆర్ అవగాహన మాటలు అవి అంతకు తప్ప లేదు ఆయన చేసిన సేవ మేము మర్చిపోము మరపు రాదు ముసలోళ్ళకు వాళ్ళకు పిల్లల కానించాలి చేసి చేసిండు అందుబాటులో ఎప్పుడైనా అందుబాటులో ఇట్లా ఫోన్ కొడితే ఆపతిలో ఎక్కడ కానీ మాట్లాడతాడు ఆయన తీసేయడు మనిషి చిన్న పెద్ద ముసలి ముడిగే పిల్లల కానించెలి గౌరవిస్తాడు సరే నువ్వు అంతా మంచిగా మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఎందులో అధికారంలో కావచ్చు డబ్బులో కావచ్చు ఎందులో అయినా బలంగా ఉన్నది ఉన్నది అటు ఇప్పుడు అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ అని ఇప్పుడిప్పుడు తెలిసింది కానీ గెల్లే శ్రీనివాస్ అనేది ఇప్పుడు మాది అధికార పార్టీ కాబట్టి ఎవరికి తీసుకొచ్చినా మేమే గెలుతాం అనేది కేసీఆర్ బలం అది కేసీఆర్ బలం అది అయినా అట్లా పోదు మేము ఏదో ఒక ఏదో పిచ్చు కూకని కట్టి అయితే మేము ఓట్లేస్తాం అనేది మా అభిమానం అది అందరూ అనుకుంటాం చేస్తాం అందరూ అట్లే సార్ మేము పార్టీలో ఇప్పుడు ఈటా వచ్చిన కాంచెలు నేను పార్టీలో తిరిగి భగవాన్ రెడ్డి తోటి మసుంధర్ రెడ్డి తోటి అందరితోటి నేను తిరిగి తిప్పల పడ్డం సార్ ఈ టిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ పుట్టిన కాంచెల్లి ఈటా ఈటాల రాజేందర్ తోటి ఎంబడి ఉన్నాం మేము అప్పుడు మొదల తెలంగాణ అని తెలుగుదేశం అని పెట్టుంది ఇది వచ్చినప్పుడు మనం కొట్లాడతాను మనం తెలంగాణ తెచ్చుకుంటాను అన్నప్పుడు మేము ఆంధ్రం వచ్చినాం ఈటల రాజేంద్రతోటే దిగినీళ్ళకు ఈటేంద్ర బీజేపీ బీజేపీలో పోతే బీజేపీ మాది ఆయన ఎటు పోయినా పోతాం అంతే ఇక అంతకు మిక్కిలి మాకు మంచి అవగాహన మనిషి దొరకడు దొరకలేడు ఇక పుట్టాడు ఇక మేము చేసుకోం అట్లాడి మా ఏ మా ఏజ్ ఉన్నంత వరకు మేము కొట్లాడి గెలిపించుకుంటాం అట్లా కాదే కేసీఆర్ సారు ఇప్పుడు ముసలి పింఛన్స్ పింఛన్సి ఇస్తాడు ఆయన పెద్ద కొడుకు అంటారు రైతులకు రైతు బంధు ఇస్తాండు ఇస్తాండే ఎక్కడి అవి మనవే కాదా ప్రభుత్వాన్ని కాదా ఆయన మన కష్టం చేసి పెట్టినాయ జనముల వచ్చి జనముల ఎన్ని వత్తనాయి ఎన్ని పోతానో ఆయన చేతికి ఒక వచ్చే అవగాహన తప్ప పంచేది ఆయనేననుకొని మనం ఆయనే అవి మన కాదా మన సొత్తు కాదా అట్లా ఏంటి ఎందుకు అంటే మా మంచితనాన్ని బయట తోలిండు కదా మెడలు బట్టి బయటకు నూకిండు కాబట్టి మాకు ఆ కోపం కోపం అంతే ఆయన మంచి చేస్తానంటే ఈయన ఈయన తడక పెడతాడు అనేది ఒకటి వాదన ఆయనకు అంతకు తప్ప తడక అంటే అడ్డం ఆ మంచితనానికి అడ్డం పెడతాడు కేసీఆర్ గట్ల ఇట్లాంటి పురుగు ఉండదు బయటికి దోలాలనే ఆలోచన వచ్చింది ఆయనకు బయటికి పంపించండు మొత్తానికి ఇది సార్ మొత్తం మద్దతు ఉన్నది సార్ మాటల వరుసకు ఏదో ఎత్త మబ్బికి పెట్టినట్టు ఆ ఎత్తం పవనుడే కానీ మాకు కడుపు నిండా ఉన్నది ఆయనే మొత్తం ఈటే